తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో లాక్డౌన్ లో భాగంగా మందమల్లమ్మ చెక్ పోస్ట్ వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు మీర్పేట్ పోలీసులు. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం ఈ చెక్ పోస్ట్ ను సిపి మహేష్ భగవత్ గారు, వనస్థలిపురం ఏసిపి కె పురుషోత్తం రెడ్డి గారు, ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి గారు, మీర్పేట్ సిఐ మహేందర్ రెడ్డి గారు పాల్గొని వాహనాల రాకపోకలను ఈ సందర్భంగా పరిశీలించారు. సిపి మహేష్ భగవత్ గారు మాట్లాడుతూ, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 46 చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం వల్ల కేసులు భారీగా తగ్గాయన్నారు. ఎవరైనా సరే మాస్కులు లేకుండా బయట తిరిగితే వారికి 1000 రూపాయల జరిమానా విధిస్తున్నామన్నారు. అనవసరంగా రోడ్లపైకి రావద్దని తెలియజేశారు. ఎవరైనా అనవసరంగా రోడ్లపైకి వాహనాలను తెస్తే వాటిని జప్తు చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు ఎక్సెప్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, కన్స్ట్రక్షన్ వాళ్ళు, తర్వాత ఐటీ ఐటీఎస్ వాళ్ళని సెకండ్ షిఫ్ట్ కోసం సాయంత్రం 7 to 9 ఆ 2 అవర్స్ విండో ఇవ్వడం జరిగింది. అదర్వైజ్ లాక్డౌన్ రూల్లో ఎక్కడ కూడా ఏం చేంజ్ లేదు. 10 o'clock షార్ప్ మన షాప్ అంతా బంద్ చేయాలా, 9:45 నుంచి మనం స్టార్ట్ చేస్తాము. 10 o'clock తర్వాత ఎవరికి కూడా పర్మిషన్ లేవు. చేత జప్తు చేయబడతాయి. ప్రభుత్వం విధించిన